నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వాహనాలు నడిపే సమయంలో రోడ్డు ప్రమాణాలను పాటించండి. రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ పిలుపు. అభివృద్ధికి విజన్ 2019-24 యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపిన టీడీపీ యువత నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించడం బాధాకరం. చిత్తూరు నగర మేయర్ కడాడి హేమలత. వార్తల్లోని వివరాలు. ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యం కల్పించడానికి రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రమాదరహిత చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క రోడ్డు సూత్రాలను పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలో నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన 30వ రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది యువత ఉన్నారని తెలిపారు. భావితరాలకు ఆదర్శంగా నిలబడాల్సిన యువత రోడ్డు ప్రమాదాలలో యువత విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు. జీవితం చాలా విలువైనదని ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించుకోవాలని కోరారు. ప్రాణం అత్యంత విలువైనదని, ప్రాణం కాపాడుకోవడానికి హెల్మెట్ ప్రయాణం సురక్షితమన్నారు. హెల్మెట్ ను ప్రతి ఒక్కరూ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగిందన్నారు. రానున్న కాలంలో రోడ్డు నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు పోలీసు శాఖ తీసుకోవాలని కోరారు. చట్టాలపై అన్ని తెలిసి ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని, వాహనం నడిపే సమయంలో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. తద్వారా తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, ఏఎస్పి సుప్రజ, రవాణా శాఖ ఉప కమిషనర్ ప్రతాప్, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, నగర మేయర్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. అది మనకు అందరికీ కనిపిస్తున్న సత్యం. ఈ రోజు కూడా యాక్సిడెంట్స్ మాత్రం నిలవలేదు, జరుగుతూనే ఉన్నాయి. యాక్సిడెంట్స్ అయిన తర్వాత జరిగిన విపత్తిని, ఆ దురంతాన్ని ఎదుర్కొనేంత శక్తి కూడా మనలో ఇప్పుడు చిత్తూరు ప్రాంతంలో లేదు. ఎందుకంటే ఇది మనం తెచ్చుకోవాల్సిన అవసరం. పిల్లలు మీరు కూడా ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకు హాస్పిటల్లో రుమా కేర్ కానీ, వెంటిలేటర్స్ కానీ అలాంటి వసతులు ఏమీ లేవు. ఇంకా రాబోయే 1-2 సంవత్సరాల్లో మనం అన్ని సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవి లేదు అని నేను చెప్పటం లేదు. అయినా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. దీన్ని పిల్లలు మీరు అందరూ గ్రహించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. పిల్లల జీవితం తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల పైన ఆధారపడి ఉంటారు అనేది మీరు తెలుసుకోవాల్సిన నిత్య సత్యం. మీరు ఇంకా బయటకు పోయేటప్పుడు అమ్మ పోయి వస్తాను అని చెప్తారు. మీరు పోయేది ఒక డబుల్ రైడ్ కావచ్చు, ట్రిపుల్ రైడ్ కావచ్చు, లేదా ఏ ఫ్రెండ్ పిసి ఎంతైనా ఫాస్ట్గా మీరు వెళ్ళచ్చు. ఇప్పుడే మనము సేఫ్టీ జోన్లో అన్ని చూపెట్టారు మీకు. దీనిపైన మీకు ఒక అవగాహన వచ్చింది. ఎంత దురంతాలు ఎలా జరుగుతాయి, ఒక సెకండ్ కన్ను నిప్ప పాటలు జరిగే దురంతాన్ని మనం కొని తెచ్చుకునే విధంగా మీ జీవితాలను మీరు పంచుకోకుండా నెమ్మదిగా, నిదానంగా, వివేకవంతులుగా ఆలోచిస్తూ ప్రతి ఒక్క అడుగు కూడా మీరు జాగ్రత్తగా వేయాలి. ఒక బుక్ ఎత్తుకొని మనం చదువుతామంటే 1 మినిట్లో మనం చదువుతామంటే చదివిస్తాం. చదివింది అర్థం చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. అంటే కొన్ని నిమిషాలు ఎక్కువగా మనం తీసుకుంటాం. చదివేది చాలా ఈజీ.
ఆ నేను పోగలిందే రోడ్లో ఒకడే వేసి స్ట్రైట్గా సెల్ ఫోన్ ఒకొక్కప్పుడు మాట్లాడుతూ వెళ్ళటం కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి, మనం ఎక్కడున్నామో, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఎంతవరకు స్పీడ్ క్యారీ చేయగలము, మన ఎదురుగా ఎలా వస్తున్నారు, వెనకాల ఎలా ఉన్నారు, వీటన్నీ కూడా పిల్లలు మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల పైన ఎంతో ఆశపడి విద్యాభ్యాసాల కోసం, మీ ముందు భవిష్యత్తు కోసం వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కూడా చదివించే తల్లిదండ్రులు ఈ కాలంలో ఉన్నారు. ఈరోజు 30వ రహదారి భద్రతా వారోత్సవాలు 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా ఈరోజు ప్రారంభోత్సవంగా ర్యాలీతో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా కూడా ఈరోజు న్యూస్ పేపర్ స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ లేకుండా మనం న్యూస్ పేపర్ అనేది చదవకుండా ఉండేము. సో రోజు కూడా ఎక్కడో ఒక మూల ఈ యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఎవరైతే డిపార్ట్మెంట్ ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటుందో దానికి తగినట్టుగా ప్రజల్లో కూడా చేంజెస్ అనేది వస్తేనే ఈ యాక్సిడెంట్ని చాలా వరకు కూడా అరికట్టగలము. కాబట్టి అందరూ కూడా దీనికి కదలి రావాలి. ముఖ్యంగా ఎక్కడైతే స్కూల్ జోన్స్ కానివ్వండి, అలాగే చిత్ర క్రాసింగ్ కానివ్వండి, ఎక్కడైతే క్రాసింగ్స్ ఉన్నాయో, యూటర్న్స్ ఉన్నాయో, అక్కడంతా కూడా చాలా వరకు ఇంకా ముఖ్యంగా ఇది యువతకి ఎంతగానో అవసరము. ఎందుకంటే కాపాడే బాధ్యత కూడా మీలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా చదువుకునే విషయంలో కావచ్చు, డ్రైవింగ్ విషయంలో కావచ్చు, భద్రతని కాపాడుకునే విషయంలో కూడా మీరందరూ కూడా ముందుండాలి. అందులో ఈరోజు మన ఎస్పీ గారు అని వారి సిబ్బంది అందరూ కూడా మీకు 6 వారోత్సవాలు పెట్టి మిమ్మల్ని మీ భద్రతను కాపాడు కోసం ఈరోజు పెట్టడం కూడా చాలా సంతోషకర విషయం. అదేవిధంగా 3-4 ఒక బైక్లో వెళ్తుంటారు, అది కూడా మీరు ఆలోచించవలసిన విషయం. ఒక తల్లి తండ్రి ఇద్దరు కూతురులో ఒక కొడుకో కూతురు అంటే 4 ఒకే బైక్లో వెళ్తుంటారు, అది కూడా మీరు మీ తల్లిదండ్రులు చెప్పాలి. అందువల్ల మరి కూడా పోకూడదు, పోతే కూడా ఈ మరిగా యాక్సిడెంట్లు అవుతాయి. డిస్టెన్స్ కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఒక కారు కావచ్చు, ఒక మోటార్ బైక్ కావచ్చు, డిస్టెన్స్ ఉపయోగించుకోండి. మధ్యలో డిస్టెన్స్ ఉంటేనే గబక్కని వాళ్ళు బ్రేక్ చేసినామని మీకు యాక్సిడెంట్ కాకుండా కూడా ఉంటుందని కూడా నేను తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న ఈరోజు పేపర్లో కూడా చూశాను. ఈరోజు ఆ పేపర్లో కూడా ఈరోజు యాక్సిడెంట్, ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఆర్ అమెరికాలో చూస్తే అక్కడ తాగి డ్రైవ్ చేసి పట్టుకుంటే, అంటే ఇఫ్ సంబడీ స్కాట్ వైల్ డ్రైవింగ్ వెన్ హీస్ డ్రంక్, అక్కడ 3 ఇయర్స్ జైలు పంపిస్తారు. 3 ఇయర్స్ 50,000 ఫైన్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో మెడికల్ సీట్ ఉండదు. దే విల్ బి బార్డ్ ఫ్రమ్ ఎంట్రింగ్ సర్టన్ ప్రొఫెషన్స్ లైక్ మెడిసిన్. అంత ఎన్ఫోర్స్మెంట్, అంత ఎక్కువ ఫైన్ సిస్టమ్ ఇంకా ఇండియాలో రాలేదు, బట్ రాదు కూడా. ఎందుకంటే వీ హ్యావ్ బిలీవ్ ఇన్ ఆల్ ద సిటిజన్స్ దట్ స్లోలీ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అవేర్నెస్ లైన్లో ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది, మనమే ఇంకా పాటిస్తారు అని చెప్పి అనుకున్నా. సో అంత మీరు కంపేర్ చేసుకోండి, ఇండియాలో ఉన్న రూల్స్, సింగపూర్, యుఎస్లో ఉన్న రూల్స్ అంత లేదు. బట్ స్టిల్ ఇక్కడ మనం ఎంత ఎన్ఫోర్స్ చేసినా ద రూల్స్ ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్. వికెట్ని కాపాడుకోవడం చాలా అవసరం. రన్ ఏ విధంగా వస్తుంది. మీరు టెస్ట్ మ్యాచ్ని T20 మ్యాచ్ నాకు ఆడాలని చూస్తే ఏమవుతుంది ఆలోచించండి. ఏమవుతుంది వికెట్ పోతుంది. సో అందువల్ల ఏంటంటే కొద్దిగా 5 నిమిషాలు ఈ విధంగానే మీరు నిశ్శబ్దంగా బండి తోలాలని నేను చూస్తుంటాను. మాట్లాడుకుంటూ ఊర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ కొందరు బండి నడుపుతూ ఉంటారు, 2-వీలర్స్ చూస్తూ ఉంటాను. కొందరు ఇయర్ ఫోన్ పెట్టుకొని బండి నడుపుతూ ఉంటారు, అంటే సాంగ్స్ వింటూ. అప్పుడు ఏంటంటే మీకు వెనక్కి నుంచి నేను సైలెన్ కొడుతున్నా కొందరికి వినకూడదు, మళ్ళీ నా వైపు ఇట్లా చూస్తారు, నువ్వు ఎవడున్నా కొట్టడానికి సైలెన్ అనేది. నేను చూసి ఇంకా నా బండి ముందు పోతాను, ఎందుకంటే నేనేమన్నా నా బండి ఆగితే ఏమని మీ బండి ఇంకా ముందుకు పోదు, అంతే కదా. సో సర్లే అని నేను చూస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే మీరందరూ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే జీవితం అనేటువంటిది, ప్రాణం అనేది చాలా వాల్యుబుల్.
చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆలోచన విధానాలతో విజన్ 2019-24 యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. చిత్తూరు జిల్లాను సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆలోచన విధానాలకు అనుగుణంగా విజన్ 2019-24 యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ 2019-24 సంబంధించి రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో గ్రామాల ప్రణాళికను రూపొందించడం జరిగిందని, దానితో పాటు జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వయాడక్ట్ విజన్తో తయారు చేయడం జరిగిందన్నారు. 3 శతాబ్దాల కలను నెరవేర్చి కృష్ణా జిల్లాలను హంద్రి నీవ ద్వారా జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలో త్రాగునీరు సాగునీరు సమస్య నివారణకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఉద్యానవన పంట సాగుపై ఎక్కువ దృష్టి పెట్టి పండించిన పంటలకు మంచి మార్కెటింగ్ అవకాశం కల్పించుటకు అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో ఎక్కువగా పండే టమోటా సంబంధించి ప్రాసెసింగ్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ గిరీష, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి, చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఒక మనిషిని ఎంత దూరంగా తీసుకుని వెళ్తుంది, అది పట్టణం కానీ గ్రామం కానీ ఏది చేయాలన్న దానికి ఒక శ్రీకారాన్ని చుట్టే దాంట్లోనే ఆ ఒక అద్భుతమైన కళ, ఏదైనా ఒక కళని, ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, పొలం ఇంకా వాటర్ కావచ్చు, దాని అన్నింటి కూడాను మనము ఒక కళగా రూపించుకుంటే దానికి కార్యరూపం తెచ్చడానికి ఈరోజు ఇక్కడ ఉన్న మీరు అందరూ ఎంత కృషి చేశారని మీకు నిజంగానే కృతజ్ఞత సమర్పిస్తున్నాము. చిత్తూరు ప్రజల తరఫున మాకు ఇదే కాకుండా ఇంకా కొంచెం అడిగితే అమ్మ అన్నం పెడుతుంది, కడుపు ఇంకా అన్నం బోన్ చేసేసాము, ఈ బుక్ చూస్తానే మాకు తెలుస్తుంది, ఇంకా రాబోయే కలెక్టర్ కూడా చేయాలని కూడా దాన్ని వెతుక్కొని ఇంకా ఇంతకంటే ఎక్కువగా చేయాలి. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన మాటల ప్రకారం కాబట్టి అంత అభివృద్ధి ప్రకారానికి తీసుకెళ్లాలని ఒక నిర్దేశం చెప్పేవారు. అయినా కూడా అడిగినారు కాబట్టి అడిగినప్పుడు మన సలహాలు కూడా కొన్ని చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వీటిని తెలియపరచడం జరుగుతుంది. మరి చిత్తూరులో 14 విలేజెస్ని కూడా ఇక్కడ మనం కలెక్టమైంది, ఇంకా విలేజెస్ మనము డెవలప్ చేసుకుని దాన్ని కార్పొరేషన్కి మనం మేము దాన్ని కలుపుకోవాలి, అక్కడ వాటర్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, రోడ్స్ కనెక్టివిటీ అన్నీ తీసుకొని నగర పరిషత్తులకు వస్తే మనకి చిత్తూరుకి ఇప్పుడు మన మనం అనుకుంటాం బోధన కార్యక్రమం మనకి 2000 ఎకరాలు ఫారెస్ట్ ఎప్పుడు మీటింగ్లో చెప్తే అమ్మేవాళ్ళు, ఈరోజు దాని ప్రైజ్ వచ్చింది. అటువంటి ఫారెస్ట్ అద్భుతమైన ఫారెస్ట్ మనకు ఉంది, అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేసేలాగా ఈరోజు అక్కడ మనకు డీర్ పార్క్, ఎకో పార్క్ ఉన్నట్టే సాఫ్ట్ అనిమల్స్, బర్డ్స్, ఎలిఫెంట్స్, సాఫ్ట్ ఐడెంటిటీ పెట్టి ఎంటర్టైన్మెంట్ పెట్టి పక్కనే గంగిరేణి పార్క్ ఉంది, దాన్ని ఒక టూరిజం వచ్చిన వాళ్ళు ఎంటర్టైన్ చేసి ఒక పద్ధతితో దాన్ని తీసుకెళ్తే మరీ ఇంకా బాగుంటుందని, అదే కాకుండా కుప్పాంచి నీళ్ళు వెళ్తుందని, ఇప్పుడు అందరి నీళ్ళు వెళ్తున్నది మనకి అటువైపునే వెళ్తుంది, చీటి నెల్లూరు పెనుమొండితో వచ్చి కట్టేసిపోతుంది, చిత్తూరుకి నీరు సాగునీరు, తాగునీరుకి అరేపల్లి రిజర్వేర్లు, తాగునీరు వస్తే సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండాలి లాంటివి. ఉప్పం ఇంకా మనకు చిత్తూరు నీవా గ్రావిటీ చాలా బాగుంది, అక్కడ వచ్చే నీరుతో వారంలో 1 రోజు 2 రోజులు మన చిత్తూరు కన్నా ఆ కెనాల్ ఓపెన్ చేసి అక్కడ ఇంకా నీళ్ళు ఇస్తే చిత్తూరు మన బంగాళపడ పైన ఇంకా 12 నుంచే కూడా గ్రావిటీ నీళ్ళలో ఇట్లా ఉన్న గుడిపాల ఈ సైడ్ బంగాళపడము సత్రం ఈ పక్కన ఒక విలేజెస్ అన్నీ కూడా సస్యశామలంగా ఎన్నో చెరువులు ఉన్నాయి, ఆ చెరువులన్నీ మిండుగా కడకలవాడే అవసరం అది కూడా దాన్ని త్వరితగతిన తీసుకొచ్చి పశ్చిమ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా కరువు ఉండేటువంటి ప్రాంతం మనం, త్రాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడతాం, ఎప్పుడు వేసవి వచ్చినా సాగుకి ఇబ్బంది పడుతున్నాం. హార్టికల్చర్ సైడు బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, హార్టికల్చర్ పైన ఎక్కువ రైతాంగం మొగుజు పెట్టే అవకాశం ఉన్నాయి, దాన్ని ఫోకస్ కూడా ఎక్కువ కూడా కలెక్టర్ గారు ఈ యొక్క డాక్యుమెంట్లో తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఏ రకంగా ఆ ప్రాంతంలో
హార్టికల్చర్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడమే కాకుండా నైసర్గికంగా ఒక పక్క బెంగళూరు చాలా దగ్గర ఉంది, చెన్నై కూడా దగ్గర ఉంది, రెండు ప్రధానమైనటువంటి నగరాలు మనకు దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం తయారు చేసి మనం పండించినటువంటి హార్టికల్చర్ ప్రొడక్ట్స్ను మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇంకొక పక్క ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ను తీసుకురావడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఫుట్పాల్స్ కానీ, ఫుట్పాల్స్ సంబంధించినటువంటి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు చాలా అవకాశాలు దాంట్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అందిపుచ్చుకొని ఆ అవకాశాలను ఇక్కడ ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మోటివేట్ చేసి వాళ్ళు ఆ రకంగా చేయడానికి అవకాశాలు తీసుకోవాలి. అప్పుడు ఏదైతే మనం యూజ్ చేస్తామో దానికి చైనాలోనే ఎక్కువ గిరాకీ ఉంది కాబట్టి ఆ చైనాకి సంబంధించినటువంటి వారి ద్వారానే అక్కడ ఇండస్ట్రీ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా పశ్చిమ ప్రాంతాల్లో ఫస్ట్ మనం నీళ్లు తీసుకురావడం, దాన్ని ఏ రకంగా వాడాలంటే ఈరోజు మైక్రో ఇరిగేషన్ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మైక్రో ఇరిగేషన్ ఈరోజు లేకపోతే మరి అటువంటి వెస్టర్న్ ప్రాంతాల్లో ఏ రైతు కూడా ఈరోజు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే విజన్ తీసుకున్నారో దానికి అనుగుణంగా మన జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని కూడా పొందుపరచడం జరిగింది. సో మనం అందరం కూడా దీన్ని 2024కి మనం అన్ని కూడా రీచ్ అవ్వాలి. అలాగే ఇంకా ముఖ్యంగా మన చిత్తూరు నగరంలో కూడా చాలా ఉన్నాయి సార్, సో వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా 2024కి మంచిగా డెవలప్మెంట్లో కూడా మంచి ఏదైతే మన ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ అలాగే గవర్నమెంట్స్ కానీ ఇలా ఏదైతే మెయిన్ థింగ్స్ మనం చిత్తూరులో మెన్షన్ చేశామో అవి చిత్తూరు నగరంలో కూడా ఉంటే చాలా బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఎందుకంటే చాలా వరకు మేము వాట్సాప్ అయినప్పుడు ఎక్కువ మంది మాకు జాబ్ అనేది ఇప్పుడు తిరుపతి అట్లా మాకు చిత్తూరులోనే ఉంటే ఇంకా మంచిది కదండి అని చాలా వరకు ఆ రిక్వజేషన్స్ మేము మీకు తెలియజేస్తున్నాము. సో ఈ డెవలప్మెంట్ అయితే మేము 100% ఎప్పుడు సపోర్టివ్ ఇస్తామని కూడా మేము తెలియజేస్తూ డెవలప్ చేసుకోవాలి. అది ముఖ్యంగా మీరు ఆలోచించుకోండి సార్, ఎక్కువ తిరుపతిలో ఏం పెట్టినా మీటింగ్ పెట్టినా కూడా తిరుపతి తిరుపతి అంటారు. కాబట్టి ఒక యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా మనం తిరుపతికి వెళ్ళాలి, అదే యూనివర్సిటీని మన చిత్తూరులో పెట్టుకుంటే మన ఎడ్యుకేషన్ పిల్లలు కూడా దగ్గరగా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంత దూరం పోయి చదువుకునే అవకాశం లేకుండా మన చిత్తూరు డిస్ట్రిక్ట్ అని పెట్టుకుని మనం ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఒక జడ్పీ ఆఫీస్ తప్పితే కొందరి ఆఫీసులన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఫీసులన్నీ కూడా మనం ఇక్కడ నుంచి వెళ్ళడం లేకుండా డిస్ట్రిక్ట్ అని పెట్టుకున్నప్పుడు చిత్తూరు అన్ని మీటింగ్లు కానీ అన్నీ ఇక్కడే జరిగేటట్టు చూసే బాధ్యత కలెక్టర్ గారు కూడా మనం ఒకసారి తీసుకోవాలి సార్. మీరు బాగా పనిచేస్తున్నారు, మీరు బాగా పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఒక విజన్ గల మనిషి, అదే చంద్రబాబు నాయుడు ఒక విజన్ అయితే ఇక్కడ మా చిత్తూరు డిస్ట్రిక్ట్ మాకు ఒక విజన్గా మీరు పనిచేస్తున్నారు. మీతో పాటు ఈ శాఖ అన్ని శాఖ అధికారులు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫర్ మ్యాంగోకు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు సుమారు 27 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి చేయడం కూడా జరిగింది. ఈ అందరూ ఈరోజు నాయకులు కానీ మంత్రి గారు అందరూ ఉంటారు, మళ్ళా మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మే కంతా మినిమం సపోర్టింగ్ ప్రైస్ మనం కానీ చేస్తే డెఫినెట్గా రైతాంగం కూడా ఇంకా ఎక్కువగా కూడా మ్యాంగో చేసేదానికి అవకాశాలు ఉంటాయని కూడా చేస్తారు. అదే మరి టమాటో కూడా ఈరోజు ఫస్ట్ ఇండస్ట్రీ 15.45 లక్షల మెట్రిక్ టన్ను చేస్తున్నాం, 21 లక్షలు పెట్టుకున్నాం. దానికి సరి అయిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మినిస్టర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ టమాటో పేస్ట్ లాగా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి మన జిల్లాలో టమాటో పేస్ట్ తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి ఇమ్మీడియట్ గా పెట్టాలని కూడా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా. టమాటో ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 3వ రోజు సోమవారం చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీగా వెళ్లారు, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నగర మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వాపోయారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న మోడీ
అందించకపోవడం బాధాకరమని వాపోయారు. త్వరలోనే జరిగే ఎన్నికల్లో మోడీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్, కార్పొరేటర్లు వసంత్ కుమార్, కిరణ్ కుమార్, కంద, టీడీపీ నాయకులు కటారి ప్రవీణ్, నరేష్ చౌదరి, అధిక సంఖ్యలో యువత తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ఈరోజు మూడవ రోజుగా క్యాండిల్ ర్యాలీ మన దగ్గర దగ్గర నుంచి కూడా గాంధీ స్టాచ్యూ వరకు కూడా మేము ఎత్తున్నాము. ఏ విధంగా అయితే ఈ క్యాండిల్ వెలుగులో మనం ఉన్నామో అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా వెలుగు రావాలి అంటే అది మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సమరం, ఈ ఉద్యమం అనేది ఒకరోజు కావదు. మేము ఇచ్చే వరకు మా తెలుగుదేశం పార్టీ యువత తరఫున ఈరోజు మేము ఈ ఉద్యమాన్ని 11వ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ద్వారా మా నిరసన తెలియజేస్తూ మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజ్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి సాధించేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రేపు కూడా ఇంకా బైక్ ర్యాలీ కూడా ఉంటుంది. ఈ విధంగా 11వ తేదీ వరకు చేసే ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ యువత ముందుకు రావాలని, మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా 5 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నశించాలని, వారు ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని అందరికీ తెలియజేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రత్యేక హోదా దీనికోసము ఈరోజు తెలుగు యువత 3వ రోజు మన క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈరోజు చూస్తున్నారు మీరు ప్రతి ఒక్క యువత ఎంత నిరుత్సాహంతో కేంద్రం పైన ఉన్నారో ప్రతి ఒక్కరూ మీరు చూస్తున్నారు. కాబట్టి మోడీ గారు ఈ రోజైనా స్పందించి, ఇంకనైనా స్పందించి మన రాష్ట్రానికి ఏమి ఇంకా నిధులు ఇవ్వాలో అదన్నీ ఇంకనైనా మనకి సమకూర్చాలనేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలుగు యువత అనేది ఒక రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర. ఈరోజు రాష్ట్రానికి ప్రభుత్వానికైనా కానీ అదే ప్రజలకైనా కానీ ఒక సెంటర్లో ఒక వారధిలా ఉండి ప్రజలకి దృష్టిలో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు తీసుకొని వెళ్తామనేసి ఈ తెలుగు తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2019లో ఇదే ఉత్సాహంతో తెలుగు తరఫున ప్రతి ఒక్కరు పనిచేసి చంద్రబాబు నాయుడు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తామనేసి మా తెలుగు తరఫున తెలియజేస్తున్నాము. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ప్రజాదరణ చూసి వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మహిళా సాధికారితే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని 17వ డివిజన్ నందు మసీదు మిట్టలో పెన్షన్ల రెట్టింపు భరోసా చంద్రన్న పసుపు కుంకుమ కింద లబ్ధిదారులకు నగదును, చెక్కులను మంత్రి అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధైర్య పడకుండా సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల రెట్టింపు భరోసా చంద్రన్న పసుపు కుంకుమ కింద లబ్ధిదారులకు నగదు, చెక్కులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ ఫలాలను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. తమ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఇది బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ కటారి హేమలత, చిత్తూరు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేస్, ఆర్టీఓ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి చేయగలుగుతా ఉన్నామంటే, ఇన్ని కోట్ల రూపాయల నిధులు అందరికీ కూడా ఇవ్వగలుగుతా ఉన్నామంటే, ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది, ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉన్నాడు, ఒక పనిచేసే తత్వం కలిగినటువంటి నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఆ కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతా ఉన్నాం. అందుకే ఇటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఇంకా కొంతకాలం పాటు అవసరం. ఈ రాష్ట్రం పుట్టి 4.5 సంవత్సరాల వయసు మాత్రమే, పుట్టి పెంచి చిన్న బిడ్డ పుట్టి పెరిగి ఉత్త వయసు వచ్చేదాకా ఆ బిడ్డను ఏ రకంగా తల్లిదండ్రులు కాపాడతామో ఆ రకంగా కాపాడగలిగినటువంటి నాయకుడు ఆ కుటుంబ పెద్దగా
చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మన రాష్ట్రానికి అవసరం, ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారే అనేది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పింఛన్లు అందుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు మీ కుటుంబంలో ఒక గౌరవం అంటూ మీకు ఇస్తున్నారు అంటే అది మన ముఖ్యమంత్రి గారే. ఒక పెద్ద కొడుకుగా మీ కూతురు కొడుకు ఇవ్వలేని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ 1000 రూపాయల నుంచి 2000 పింఛన్ అందిస్తున్నారు అంటే మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఈరోజు అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మన రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే రావాలని మీ అందరూ కూడా ఆశీర్వదించాలని, అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా అన్నదమ్ముల్లాగా పసుపు కుంకుమ రెండు కింద 10,000 రూపాయల చెక్ కూడా మీ అందరికీ అందిస్తున్నారు. సో అందరూ కూడా సంతోషంగా ఉన్నారమ్మా. ఈరోజు 200 నుంచి 500 రూపాయలు ఇచ్చానమ్మా. మళ్ళా ఎవరు అడగల అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య ఖర్చులు కానీ మరి మనకు ఈ మళ్ళీ సామాన్లు అది కానీ వెజిటబుల్స్ కానీ అన్ని పెరిగిందని 2000 ఇచ్చారమ్మా. ఎందుకు ఇచ్చారంటే ఈరోజు ఉన్న వాళ్ళకంతా వయసు పడిన వాళ్ళకందరికి ఒక భరోసా కదా అనేది ఇచ్చారమ్మా. ఈరోజు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇంతకు ముందు 200 ఇచ్చినప్పుడు కూడా సరిగా లేదు. ఎవరైనా వాళ్ళ కొడుకులు కోడళ్ళు సరిగా చూడలేకపోతే, లేకపోతే అప్పుడున్న మనవాళ్ళు ఎవరైనా పెళ్లికో లేదా బర్త్డేకి వస్తే వాళ్ళకి ఏది ఇచ్చేది వాళ్ళు కాదు, చాలా బాధపడేవాళ్ళు. పెద్దమ్మ ఆ పెద్ద కొడుకు ఈ రోజు మీకు అందరూ కూడా మంచి భోజనాలు పెట్టి 12 రకాల పెన్షన్స్ రెట్టింపు చేసి 1000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ కూడా 2000 చేసి మన డ్వాక్రా మహిళలకు అందరూ కూడా 10,000 ఇచ్చి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి మీకు అందరికి కూడా ఈరోజు మంచి భోజనాలు పెట్టి ఆ డబ్బు చెక్కులు ఇచ్చి మిమ్మల్ని క్షేమంగా కూడా ఇంటికి చేరాలని కూడా ఆయన ఒక పెద్ద కొడుకుగా పెద్ద అన్నగా పెద్ద తమ్ముడుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తున్నారా లేదా? ఈరోజు కోడళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, అన్ని గ్రూపుల్లో ఉన్నారు కాబట్టి ఇంటికి 2 3 ఉన్నారు. కోడళ్ళు అత్తలు కూడా 2 కలిపి ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా డబ్బులు ఇస్తూ ఈరోజు పెన్షన్ చూస్తే మన తాతలు మన అత్తలు ఉన్నారు కదమ్మా. ఈరోజు కోడళ్ళే రేపు అత్తలు అవుతారు, ఈరోజు పేర్లు ఎత్తుకోబోతున్నారంటే చాలా ఊర్లలో. చిత్తూరు డివిజన్ పరిధిలో మంగళవారం నిర్వహించనున్న భూధార్ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున తెలిపారు. సోమవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం మండలానికి 2 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కార్యక్రమాన్ని చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు స్థానిక తహసీల్దారులను రెవెన్యూ గ్రామాల్లోకి పంపించడం జరుగుతుందని, అధికారులు రైతుల భూములకు ఆధార్ నెంబర్ని పొందుపరిచిన అనంతరం ఫోన్ నెంబర్ అనుసంధానం చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ఫిబ్రవరి 20 నుండి 25 తేదీలోపు అన్ని రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ గ్రామాలలో భూధార్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులకు ఆర్డీఓ మల్లికార్జున విన్నవించారు. దాంట్లో భూధార్ నంబర్ ఉంటుంది, టెంపరీ భూధార్ నంబర్ ఫస్ట్ ఇచ్చేది, ఇప్పుడు ఇచ్చేదంతా కూడా టెంపరీ భూధార్ నంబరు. దీంట్లో ఆ రైతుకు సంబంధించినటువంటి భూమి వివరాలు, దాని విస్తీర్ణము, దానికి సంబంధించి ఒక లోగో కూడా ఉంటుంది. ఇలాగా ఇది దానికి సంబంధించి ఆధార్ ఒక టెంపరీ భూధార్ నంబర్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇస్తారు. రైతు దాన్ని తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసుకోవాలి, ఆయన భూమికి సంబంధించిన సర్వే నెంబరా కాదా, దాంట్లో ఉండేటువంటి పేరు, తండ్రి పేరు, ఇలాంటివన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకొని సర్వే నెంబరు, విస్తీర్ణము, ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని కరెక్ట్గా ఉన్నట్టయితే ఆ కాగితం తన దగ్గర ఉంచుకోవచ్చు, సంతకం పెట్టాలా. అందుకే తహసీల్దార్ అందరికీ కూడా ఇలాంటివి రెండు భూధార్ కార్డు, టెంపరీ భూధార్ కార్డులు డౌన్లోడ్ చేసి ఉన్నారు. ఒక కాగితం ఖచ్చితంగా రైతుకి ఇవ్వడం జరుగుతుంది. రైతు దాన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే దానిపైన రాసేసి తిరిగి ఆ సంబంధిత విఆర్ఓకి ఇచ్చినట్టయితే ఇదంతా కూడా తిరిగి దాంట్లో కరెక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క పైలట్ భూసేవా కార్యక్రమం కింద జరిపేటువంటి గ్రామసభల్లో ఆయా పైలట్ గ్రామాల్లో ఉండేటువంటి రైతులందరూ కూడా దయచేసి పాల్గొని మీ యొక్క ఈ యొక్క భూధారుకు సంబంధించిన విషయాలన్నిటిని కూడా అవగాహన చేసుకొని మీకు ఇచ్చినటువంటి డీటెయిల్స్లో ఏదైనా తప్పు ఉన్నట్టయితే దయచేసి వాటిని ఫైనల్ భూధార్ నంబర్ అంటే రెగ్యులర్ భూధార్ నంబర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో
చిత్తూరు ఆర్టీసీ వండిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వైఎస్ఆర్సిపి చిత్తూరు నగర అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6 నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తున్న సందర్భంగా తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నదని తెలిపారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని విలీనం చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. తప్పనిసరిగా కార్మికుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తెలిపారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సిపి ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి, జేఎంసి యువసేన జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మారుమూల పల్లెలు కూడా మన నచ్చుమూల గారు చెప్పినట్టు రాత్రి కూడా పగలనకుండా కష్టపడి మీరు సర్వీస్ చేస్తున్నారు పబ్లిక్ కి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమయంలో అయితే ఆర్టీసీని ప్రైవేట్ పని కూడా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయడం కూడా ఇదివరకే జరిగింది. అది మీరు యూనియన్ తరఫున అడ్డుకోవడం వల్లే అది కూడా నిలిచింది. కాబట్టి ఆర్టీసీ యూనియన్ అందరూ ఒక్కటిగా ఒక తాటిపై నిలబడి మీరు దానికి పోరాడినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీసీని మా యొక్క ప్రభుత్వము రూలింగ్ వస్తూనే విలీనం చేసి మీ అందరికి కూడా న్యాయం జరుగుతుందని మేము మరీ తెలియబడ్డం. అది వాళ్ళు ఓట్లేస్తారు. కార్మికులు ఉన్నటువంటి కుటుంబ వ్యక్తులు వాళ్ళకు నమ్ముకున్నటువంటి మనుషులు వాళ్ళు ఓట్లు లేదా? మీరు దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు అడగలేదు, వీళ్ళు అడుగుతున్నారు. అడిగితేనే అమ్మ గోవు పెడుతున్నట్టుగా అడగతా ఉంటే కూడా గోవు పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనకు ముఖ్యమంత్రి అవసరమా? ఎంప్లాయీస్ మిమ్మల్ని అందరూ కూడా నిలదీస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.